పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెం గ్రామంలో 2013లో నిరుపేద కుటుంబాలకు ఇళ్లు లేవంటూ ఒక ఎకరం భూమిని ప్రభుత్వం కొని అప్పట్లో 42 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ భూమికి దారి లేదంటూ అప్పట్లో కోర్టును ఆశ్రయించగా కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో రోడ్డు వేశారు. ఈ మధ్యన జరిగిన జన్మభూమిలో 42 మంది వెళ్లి మా భూమిని మాకు ఇప్పించి ఇళ్లు మంజూరు చేయాలంటూ అడగగా ఎంఆర్ఓ మీ పట్టాలు రద్దు అయ్యాయని చెప్పడంతో మాకు ఎటువంటి నోటీసులు లేకుండా మా పట్టాలు రద్దు ఎలా చేశారని అడిగినా సమాచారం లేదంటూ టీడీపీ నాయకులు ఎంఆర్ఓ చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఉన్నమట్ల ఎలీజా అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఉన్నమట్ల ఎలీజా, మందరపు సాయిబాబా, నన్నపనేని శాంతారావు తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తే ఇక్కడ లేఅవుట్ వేశారు, కానీ ఇక్కడెక్కడ కూడా రాళ్ళు. ఈ రాళ్ళు వేసి ఈ భూమిని విడగొట్టి ఎవరి స్థలం వాళ్ళకి అప్పగించి ఆ తర్వాత 6 నెలల్లోపు కట్టుకోలేకపోతే అప్పుడు నిబంధనలు అతిక్రమించినట్టు అవుద్ది. అసలు రాళ్ళు వేయలేదు, వీళ్ళకి భూమి హ్యాండ్ ఓవర్ చేయలేదు. హ్యాండ్ ఓవర్ చేయకుండా వీళ్ళు ఈ హౌస్ ప్లాట్స్ని, ఇళ్ల స్థలాలని క్యాన్సిల్ చేయడం అనేది నిజంగా చాలా అమానుష్యమైన చర్య. ఇది కుట్రపూరితమైన చర్య. ఇది కేవలం మరి టీడీపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పేసి మేము ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నాము. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ చర్యలో భాగస్థులైన వాళ్ళందరికీ కూడా నిజంగా మేము సరైన గుణపాఠం చెప్తామని అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ ఇళ్ల స్థలాలని ఇక్కడికి ఎవరైతే 2013లో ఒరిజినల్గా వారికి అలాట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ రాళ్ళు వేసి భూమిని విభజించి హౌస్ సైట్స్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జగన్! జగన్ గారు నాయకత్వం! టీడీపీ దమన నీతి, టీడీపీ వివక్ష, టీడీపీ వివక్ష, టీడీపీ వివక్ష, టీడీపీ వివక్ష. ఇళ్ల స్థలాలను వెంటనే, ఇళ్ల స్థలాలను వెంటనే, ఇళ్ల స్థలాలను వెంటనే, స్థలాలను వెంటనే. Yeah.